చుట్టూ అడవి, ఎర్రటి కొండలు, పచ్చటి పరిసరాలు, రణగుణ ధ్వనులు లేని ప్రశాంత క్షేత్రం యాగంటి. బనగానపల్లెకు 14 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. నిత్యం ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం లేదా యాగంటి ఒక ప్రసిద్ధ శైవక్షేత్రం. యాగంటి ఆలయం చాలా ప్రత్యేకమైనది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో శ్రీ శ్రీ బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఈ దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మింపబడింది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. ఇక్కడ ప్రతిష్ఠించిన నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు. కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంకవేస్తాడని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో వర్ణించారు. శ్రీ అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి. ఇక్కడ ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వరలింగం కొలువయుంది. శివపార్వతులిద్దరూ ఒకే లింగంలో కనిపించటం విశేషం. యాగంటి క్షేత్రానికి రాగానే అక్కడ కనిపించే పెద్ద పెద్ద పర్వతాలను చూడగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ప్రకృతి శిల్పి చెక్కినట్టుగా ఇక్కడి పర్వతాలు నిట్ట నిలువుగా ఉండి కనువిందు చేస్తాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఇక్కడుంటాయి. ఈ గుహల్లోకి వెళ్లడానికి వందలాది మెట్లుంటాయి. యాగంటి క్షేత్రం మధ్యలో నిలబడి చుట్టూ చూస్తే మనం ఒక కొత్త ప్రపంచానికొచ్చామా అనే అనుభూతి కలుగుతుంది. ఇక్కడి ముఖమంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంక వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకూ పెరిగిపోతూ ఉంటోందన్న మాటని పురావస్తు శాఖ కూడా నిర్ధారణ చేయటంతో మరింత మహిమాన్వితమైందిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంక వేస్తాడని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. యాగంటి క్షేత్రంలో ఎక్కడా కాకులు కనిపించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తలంచాడు. విగ్రహాన్ని మలిచే సమయంలో కాలి బొటనవేలు గోరు విరిగిందట. తన సంకల్పంలో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో శివుని గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదని ఆయన శపించారట. అప్పటినుంచి అక్కడ కాకులే కనిపించవు. యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఆలయానికి ఉత్తరాన శ్రీ అగస్త్య మహామునివారి గుహ, ఆలయ ముఖద్వారానికి ఉత్తరాన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుహ, పుష్కరిణికి ఉత్తరాన శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుహ ఉన్నాయి. ఈ గుహలో శ్రీ అగస్త్య మహామునివారు తపస్సు చేసినట్లు చెబుతారు. ఈ గుహలోకి వెళ్లడానికి 120 నిటారుమెట్లుంటాయి. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం, ఆదిశేషుని ఆకారాలు పడమటి వైపు కనిపిస్తాయి. ఇక్కడి నుండి ఇతర గుహలకు, పలు పుణ్యక్షేత్రాలకు సొరంగ మార్గాలున్నట్లు చెబుతారు. అగస్త్య మహాముని శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం మలిచే సమయంలో కాలి బొటనవేలు గోరు విరిగింది. ఈ విధమైన అసంపూర్ణ విగ్రహం పూజలు అందుకోకూడదు. ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి ముందే ప్రతిష్ఠించబడింది. శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని రాశారని చెబుతారు. ఈ గుహలోకి వెళ్లడానికి మెట్లు కొంత సౌకర్యంగా ఉంటాయి. దీనిని శంకర గుహ, రోకళ్ల గుహ అని కూడా అంటారు. ఈ గుహలోకి వంగి వెళ్లవలసి వస్తుంది. ఈ గుహలో నుండి బనగానపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న రవ్వలకొండ గుహలకు దారి ఉన్నట్టు చెబుతారు. ప్రస్తుతం ఆ దారి మూసివేయబడింది. యాగంటి ఉమామహేశ్వరాలయంలో ఉన్న పుష్కరిణికి అగస్త్య పుష్కరిణి అనే పేరుంది. మునీశ్వరుడైన అగస్త్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని,
అందుకే ఈ కోనేరుక పేరొచ్చిందని స్థలపురాణం పేర్కొంటోంది. ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుంచి వస్తూ ఉంటుంది. ఎక్కడో పుట్టిన జలధార పర్వతాల్లో నుంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరిణిలోకి చేరుతుంది. మండే ఎండల్లో అయినా ముంచెత్తే వర్షాల్లో అయినా పుష్కరిణిలో నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం. ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు. ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగమంటపం, ముఖమంటపం, అంతరాళం ఉన్నాయి. గర్భాలయంలో లింగరూపంపై ఉమామహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు 6 గంటల నుంచి 1 గంట వరకు, 3 గంటల నుంచి 8 గంటల వరకు, శని ఆదివారాల్లో 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా భక్తులకు దర్శనముంటుంది. ఈ క్షేత్రానికి రోడ్డు మార్గం ద్వారా మాత్రమే చేరుకోగలం. ఇక్కడ బస చేసేందుకు ఏపీ టూరిజం, శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదానం, బ్రహ్మణి రెసిడెన్సీ, టూరిజం, రెడ్లా, వాసవి, ఆర్య వైశ్య, వేద గాయత్రి, బ్రాహ్మణ తదితర వసతి గృహాలున్నాయి. నిత్యాన్నదాన సౌకర్యం ఉంది. యాగంటి క్షేత్రం బనగానపల్లె ప్యాపిలి మార్గంలో మండల కేంద్రమైన బనగానపల్లె పట్టణానికి పడమటి దిక్కున సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలుకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. చారిత్రక స్థలమైన బెలుం గుహలకు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. Oh, oh, oh.